నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తే కేసులు నమోదు చేస్తారు. అక్రమదారులకు హెచ్చరించిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. కలెక్టర్ వస్తున్నాడని తెలిసినా జాగ్రత్తలు పాటించని మున్సిపల్ అధికారులు. రైతు బజార్లో మందుతో మందుబాబు. మున్సిపల్ నూతన భవనానికి కసరత్తు చేస్తున్న మున్సిపల్ అధికారులు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం నుండి సిఆర్ఐఎఫ్ నిధులు మంజూరు. ప్రధాని నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం. కొలిపేక గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. అక్రమ నిర్మాణదారులు ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ శనివారం మీడియాతో ఘాటుగా స్పందించి మాట్లాడుతూ ఆర్మూరు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం ఉందని, అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అక్రమ కట్టడందారులకు హెచ్చరించారు. గృహ కమర్షియల్ నిర్మాణాలు చేసేవారు టీఎస్బీ పాస్ ఆన్లైన్ ద్వారా అనుమతి పొందిన తర్వాత నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే సహించేది లేదని, భారీగా జరిమానాలతో పాటు సీజ్ చేసి నిర్మాణం ధ్వంసం చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అక్రమ నిర్మాణదారులకు హెచ్చరించారు. ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లో ఇంటి నెంబర్ ఇవ్వబోమని అన్నారు. టీఎస్బీ పాస్ ద్వారా అనుమతులు పొందిన విధంగా నిర్మాణాలు నిర్భయంగా చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసినా మున్సిపాలిటీ ద్వారా అంటే టీఎస్బీ పాస్ ద్వారా పర్మిషన్ తీసేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలా, కొందరు అతిక్రమించి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎవరో చెప్పిరని వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ రోజులలో మాత్రము అది ఎట్టి పరిస్థితులు నడవదు. కన్స్ట్రక్షన్ చేసుకొని డబ్బు రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటారు. కట్టిన తర్వాత మేము నోటీసులు ఇచ్చి మరి కూల్ చేస్తే చాలా నష్టపోతారు. కాబట్టి మీరు గమనించాలా, ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ టీం అనేది మన దగ్గర ఉంది. ఆ టీం ద్వారా మేము ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అంటే ఎలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మా దృష్టికి రాగానే వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి టీఎస్ టాస్క్ ఫోర్స్కు మేము వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దానికి ఫైన్ వేయడమా, డిస్మెంటల్ చేయడమా, కేస్బుక్ చేయడమా, సీజ్ చేయడమా, ఏదో ఒకటి జరుగుతుంది. తప్పకుండా ప్రజలు గమనించి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కు మీరు అవకాశం ఇవ్వద్దు. ఎవరు మాటలు చెప్పినా మీరు వినకండి. పర్మిషన్ తీసుకొని బాధ్యత కట్టుకోండి. 20-30 వేల రూపాయలు మీకు పర్మిషన్ పై ఫీజు వస్తుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు గమనించి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలని నేను తెలియజేస్తాను. మున్సిపాలిటీలో దాదాపు ఒక 6 కంప్లైంట్స్ రావడం జరిగింది. వారికి నోటీసులు కూడా ఇష్యూ చేసినాం. ఇక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టాస్క్ టీమ్ ఫోర్స్ టీమ్ అంటే డిప్యూటీ డీటీ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. దానిపై అతి త్వరలో చర్యలు కూడా తీసుకోబడతాయి.
ఆర్మూరు మున్సిపల్ భవనం శిథిలావస్థకు కూలిపోయే స్థితికి వచ్చిందని, వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరగౌడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సూచించడంతో 8 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరగౌడ్ శనివారం మీడియాకు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణం చేసి 50 సంవత్సరాలు కావడంతో శిథిలావస్థకు చేరుకుందని, భవనానికి పగులు వచ్చి వర్షాకాలం కార్యాలయంలో వర్షపు నీరు వచ్చి చేరుతోందని, దీంతో కార్యాలయ నిర్వహణకు ఇబ్బందికరంగా మారిందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఆయన 8 కోట్లతో నూతన భవనానికి మంత్రి కేటీఆర్ కు ప్రపోజల్ పెట్టడం జరిగిందన్నారు. త్వరలోనే మున్సిపల్ కార్యాలయ భవనం రూపుదాలుస్తుందని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవన నిర్మాణం ఎన్ని అంతస్తుల్లో నిర్మాణం చేయాలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్మాణం చేయడం జరుగుతుందని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. మున్సిపాలిటీ భవనము గత 50 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ ఉంది. అది గతంలో నుంచి ఇందులో మున్సిపాలిటీగానే కొనసాగుతుంది. ఇది శిథిలావస్థకు చేరుకున్నది. ఇది వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉన్నాయి. ఎక్కడ చూసినా లీకేజ్ అయ్యి ఎప్పుడు కూలిపోతుందా అన్న పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కేటీఆర్ గారి ద్వారా మేము రికమెండ్ చేయడం జరిగింది. 8 కోట్లతో ఎమ్మెల్యే గారు రికమెండ్ చేశారు కొత్త భవనం కొరకు. అది గౌరవ ఎమ్మెల్యే గారి కృషితో తప్పకుండా మాకు మున్సిపల్ భవనము శాంక్షన్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా అవుతుంది. ఈ బిల్డింగ్ని కూల్చి కొత్త భవనము G+4 కానీ 5 కానీ కట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారమే జరుగుతుంది. ఈ నెల 9న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆర్మూర్ పట్టణంలో ఆకస్మిక పర్యటనలో భాగంగా రైతు బజార్ ను సందర్శించారు. ఈ సమయం వెనుక భాగంలో మందుబాబు మందుతో కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ నెల 9న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఆకస్మికంగా పర్యటించి హరితహారం మొక్కలు, శ్మశాన వాటికలను పరిశీలించిన అనంతరం రైతు బజార్ సందర్శించి నాన్ వెజ్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఏర్పాటుపై మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో వెనుక భాగంలో మందుబాబు దర్జాగా మందు కొడుతూ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. కలెక్టర్ వస్తున్నారని సమాచారం ఉన్నా అధికారులు జాగ్రత్తలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగించింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ గమనించి ఉంటే పరిస్థితి ఎవరిపై వేటుపడేదో ఊహించవచ్చు. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలం పాలెం గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. పాలెం గ్రామంలో గ్రామస్తులు, మహిళలు గంగా జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించి భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా గ్రామ దేవతలకు ఊర పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో గ్రామ ప్రజలు చల్లగా ఉండాలని, పాడి పంటలతో రైతులు చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు ప్రజాప్రతినిధులు వేడుకున్నారు. ఎర్రగట్ల మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థాయిని మర్చి సీఎం కేసీఆర్ జనగామ సభలో బీజేపీ నాశనం అవుతుందని విమర్శించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని, తెరాసాకు పుట్టగతులుండవని ఎర్రగట్ల మండల బీజేపీ అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లో ఉండి కూడా అనరాని మాటలు, బీజేపీ వాళ్ళు నశనశం అయిపోతారు, తుక్కు తుక్కు అయిపోతారు, మీ ఎంత పార్టీ అని ఒక చిల్లరగాడు ఒక బస్తీలో, ఒక గల్లీలో, ఒక తాగుబోతు మీద తిరిగినట్లు మాట్లాడుతున్నాడు. బిడ్డా కేసీఆర్ జాగ్రత్త, బీజేపీ అనేది
ఈ రోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సభ్యత్వం కలిగిన పార్టీ అత్యధిక దేశభక్తులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని నువ్వు అనరాని మాట్లాడడం కొరిదో గోక్కునలే బిడ్డ నీకు రాజకీయ పతనం తప్పదు నీవు ఆ కేంద్ర మంత్రులు పట్టుకొని నువ్వు వాళ్ళ అవినీతి చిట్టా ఉన్నారడం నీ బిడ్డ కవిత గారు సంతిల్లు లేదని చెప్పి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా 45 కోట్ల ఇల్లు కొనుకున్నది నీ బిడ్డకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినా చెప్పగలవా అదే విధంగా నీ కుటుంబము నీ బంధువులు వేల కోట్లు సంపాదించుకొని ఈ రోజు తెలంగాణని అప్పుల కుప్పగా చేసి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా లక్ష రూపాయల రుణమాఫీని రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా దళిత బంధాన్ని దళిత బంధు ఇవ్వకుండా అదే విధంగా నిరుద్యోగ ప్రతి 3,600 రూపాయలు ఇస్తామని నిరుద్యోగుల్ని ప్రతి ఒక్కరిని నువ్వు మోసం చేస్తున్నావు నీకు రాజకీయ పతనం ప్రారంభమైంది ఖబర్దార్ కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిజామాబాద్ ఎంపీ ధర్మపూర్ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సిఆర్ఐఎఫ్ నిధుల ద్వారా NH-44 హైవే నుండి బ్రాహ్మణపల్లి తొర్లికొండ జాన్కంపేట్ సోహేపేట్ నుండి వేల్పూర్ వరకు 21 కోట్లు నేషనల్ హైవే 16 కుక్కునూరు కోమన్పల్లి వెంకటాపూర్ వేల్పూర్ వరకు 15 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు గాను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాల పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఏలేటి రమేష్ రెడ్డి, జిల్లా నాయకుడు మల్కనగారి మోహన్, మండల ప్రధాన కార్యదర్శులు వల్లం రవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాలకొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీటు కేంద్ర గవర్నమెంట్ సిఆర్ఎఫ్ఐ ఫండ్ కింద 36 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ 36 కోట్లు 21 కోటి పోయి NH-44 బ్రాహ్మణపల్లి తుర్లికొండ జాన్కపేట్ వయసాయపేట్ వేల్పూర్ వరకు, అట్లాగే NH-16 15 కోట్లు కోమన్పల్లి కుకునూరు వెంకటాపూర్ వేల్పూర్ వరకు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులు మంజూరు చేయించినందుకు ఎంపీ గారికి మరియు కేంద్ర మంత్రి గడ్కరీ గారికి మరియు ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. వారికి మా బీజేపీ పార్టీ వేల్పూర్ మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మొన్న టీఆర్ఎస్ పార్టీలు ఇదే ఫండ్ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మేము పేపర్లో చూడడం జరిగింది. మేము శాంక్షన్ చేసి మేము ఇట్లా ఇచ్చామని చెప్పారు. మరి వాళ్ళు ఏమి ఇచ్చారో మాకే తెలియదు, కానీ కేంద్ర గవర్నమెంట్ ఏమిస్తలేదు అనుకుంటే అన్ని ఫండ్స్ కేంద్ర గవర్నమెంట్ తెచ్చుకొని వీళ్ళు మేము చేస్తామని చెప్పి గొప్ప చెప్పుకుంటారు తప్ప వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఇది ఎందుకంటే ప్రజలకు తెలియాలని తెలుసుకుంటారని చెప్తున్నాం. జై హింద్. రోడ్డు వెడల్పు కొరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో దీనికి ఎంపీ గారి కృషి వల్ల మాకు 36 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. NH-44 కుకునూరు నుండి వేల్పూర్ వరకు, అట్లాగే వేల్పూర్ నుండి మన 44 మన తొలికొండ వరకు 21 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే నితిన్ గడ్కరీ గారికి మా ప్రధానమంత్రి మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా వేల్పూర్ మండల ప్రజల తరఫున. అట్లాగే కేసీఆర్ గారు మొన్న ఏమన్నారంటే ఏది వాళ్లకు పుట్టిన బిడ్డని మా బిడ్డ అని ముద్దాడుతుంది అని అన్నారు. మరి ఇప్పుడు ఈరోజు మేము మా పార్టీ బీజేపీ పార్టీ అనే నిధులు మంజూరు చేస్తే వాళ్ళు మేము చేసినామని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది దీన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరుకుంటూ మా వేల్పూర్ మండల ప్రజల తరఫున పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వేల్పూర్ మండలం పడగల గ్రామంలో బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు రాగి ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేసీఆర్ అవినీతిని బీజేపీ బయటపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధాకర్, రామోజీ నరేష్, కుమ్మరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ మండలంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాము.
ఏంటంటే అయ్యా కేసీఆర్ గారు మీరు నిన్న జనగామ సభలో మీరు ఏం చెప్పారు కేంద్ర అవినీతి బయట పెడతారట నీ అవినీతి నువ్వు బయట పెట్టే రోజులు వస్తున్నాయి రానున్న రోజులలో నువ్వేందయ్యా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఎలక్షన్ రేపే ఉన్నంత పెద్ద ఎత్తున అంత పెద్ద సభ పెట్టించినావు దానికి ఎన్ని కోట్లు ఖర్చైంది నీ ఇంటి సార్ డబ్బా నీ కుటుంబ సభ్యుల మీద అవినీతి బయట పెట్టే రోజులు ఉన్నాయి రానున్న రోజు అది గుర్తుంచుకో ఇంకా ఏమేమో నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు ప్రజలకు వాగ్దానం ఇచ్చింది ఏ ఒక్కటి నెరవేర్చలేవు నువ్వు నువ్వేంది ఏం చేస్తావు నువ్వు నీతో ఏమీ చేత కాదు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కొలిపేక గ్రామంలో శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో గ్రామం నుండి గుట్టపైకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మంగళవారం స్వామివారి కళ్యాణం, బుధవారం జాతర ఉందని, 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాలలో నుండి పెద్ద మొత్తంలో భక్తులు ప్రజలు పాల్గొంటారని ఆలయ అర్చకుడు దండల మోహన్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డికొండ హరిత శ్రీనివాస్, గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ, దేవాదాయ కమిటీ, గ్రామ ప్రజలు, గ్రామ అర్చకుడు పాల్గొన్నారు. మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే సహించేది లేదు. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేస్తే కేసులు నమోదు చేస్తారు. అక్రమదారులకు హెచ్చరించిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. కలెక్టర్ వస్తున్నాడని తెలిసిన జాగ్రత్తలు పాటించని మున్సిపల్ అధికారులు. రైతు బజార్లో మందుతో మందుబాబు. మున్సిపల్ నూతన భవనానికి కసరత్తు చేస్తున్న మున్సిపల్ అధికారులు. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం నుండి సిఆర్ఐఎఫ్ నిధులు మంజూరు. ప్రధాని నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు పాలాభిషేకం. కొలిపేక గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 ఆనందగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.